మనకి త్రేతాగ్నులు మూడు ఉన్నాయి, ఆహవనీయము, దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని అని. ఈ మూడు కాక అసలు పంచాగ్నులు అని ఉన్నాయి. తపస్సు చేసేవారు కుమార సంభవంలో పార్వతీదేవి పంచాగ్ని మధ్యంలో తపస్సు చేసింది అని. అంటే నాలుగు దిక్కుల్లోనూ నాలుగు రకాలైన అగ్నుల్ని ఏర్పాటు చేసుకుని పైన సూర్యుడు భగభగా అగ్నిజ్వాలలు కురిపిస్తున్నంత తీవ్రంగా ఎండవేడిమిని ప్రసరింపజేస్తున్న సమయంలో మిట్ట మధ్యాహ్నం మండుటెండలో పైనుంచి సూర్యుడి నుంచి వచ్చే ఆ మంటతో పాటు చుట్టూ ఉన్న నాలుగు మంటలు మధ్యలో ఆ మంటల్లో నిలబడి ఆమె తపస్సు చేసింది. పంచాగ్ని మధ్యంలో ఉండి తపస్సు చేసింది పార్వతీదేవి గ్రీష్మ ఋతువులో. మరి శిశిర ఋతువులు అలా చేస్తే సౌకర్యంగానే ఉంటుంది, చుట్టూ మంటలు పెట్టుకుంటే చలికాలం కాబట్టి సౌకర్యంగా ఉంటుంది. కానీ ఎండాకాలంలో అలా చేసింది, చలికాలంలో ఆ కంఠంలోతు నీళ్లలో నిలబడి తపస్సు చేసింది ఆవిడ. ఇక్కడ ఐదు అగ్నులు అంటే నాలుగు అగ్నులు చుట్టూ పైన సూర్యభగవాన్ నుంచి ప్రసారమయ్యే ఎండవేడిమి అనే అగ్ని, పంచ అగ్నులు ఉన్నాయని చెబుతారు మనకి. ఈ పంచ అగ్నులకు ప్రతీకగా పంచ శిఖలు. అగ్ని అంటే దేవతామూర్తికి మానవుడికి మధ్య అనుసంధాత అగ్ని. మనం ఏ దేవతకు ఏది సమర్పించాలన్నా ఏం చేస్తాం, అగ్నిలో వేస్తాం. ఓ యజ్ఞం చేసి అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసుకుని ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదం నమమా ఉపనయనం చేయడంతోనే అది ప్రారంభమవుతుంది. యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే స్వాహ ఇంద్రాయ ఇదం నమమా వరుణమూతయే స్వాహ వరుణాయ ఇదం నమమా. ఇది ఇంద్రుడికి ఇస్తున్నాను, ఇది వరుణుడికి ఇస్తున్నాను. వేసేది ఒకే అగ్నిగుండంలో, ఒకే అగ్నిగుండంలో వేరువేరు దేవతల పేర్లు మంత్రపూర్వకంగా సముచ్చారణం చేసి మనం సమర్పించిన ఈ ఆవిర్భాగాలను ఈ అగ్నిదేవుడు ఏం చేస్తున్నాడు, జాగ్రత్తగా మోసుకుపోయి జాగ్రత్తగా తీసుకుపోయి ఏ దేవతల పేర్లు మంత్రపూర్వకంగా సముచ్చారణం చేశామో ఆ దేవతలకు అందిస్తున్నాడు. ఓ ఇంద్రుడా ఇదిగోనయ్యా ఈ హవ్యభాగాన్ని, ఈ హవిస్సుని, ఈ హవ్యాన్ని ఫలానా వ్యక్తి ఫలానా చోట యజ్ఞం చేసి నీకు సమర్పించాడయ్యా అని దీన్ని ఆయనకిస్తాడు. వేరువేరు ఊళ్ళ పేర్లు చిరునామాలు మనం రాసి ఒకే తపాలా డబ్బాలో వేస్తే వేరువేరు ఊళ్ళకు చేరినట్లుగా ఒకే అగ్నిదేవుడు దేవతలకు సంబంధించి మానవులు అందించే హవిర్భాగాలను ఆయా దేవతలకు చేరవేస్తూ ఉంటాడు. అంటే దేవతల పోస్టల్ డిపార్ట్మెంటు అగ్నిదేవుడు అనమాట. అందుకే ఆయనకి హవ్య వాహనుడు అని పేరు. అంటే హవ్యాన్ని మోసుకొని పోయేవాడు. ఎవరి దగ్గరికి మోసుకుపోతాడు, ఏ దేవతలకి ఆ హవ్యాన్ని మానవులు సమర్పించారో ఆ దేవతలకు మోసుకొని పోతాడు. అందుకని ఆయనకి హవ్యవాహనుడు అని పేరు. ఈ హవ్యవాహనుడికే, ఈ అగ్నిదేవుడికే సంస్కృత భాషలో సుదేవుడు అనే పేరు కూడా ఉంది. అంటే మానవుడు దేవతలకు ఏదైనా సమర్పించాలంటే అగ్నిలో సమర్పించాలి, అంటే యజ్ఞ ప్రక్రియ ద్వారా సమర్పించాలి. యజ్ఞ ప్రక్రియ అంటే నిష్కామ కర్మ, త్యాగమే యాగము. నిష్కామ కర్మ ఉన్న చోట హృదయం పవిత్రమై ఆ పవిత్రమైన హృదయం అగ్ని వలె గొప్పదై ఆ అగ్నిలో పరమాత్మ ఉంటాడు. తస్యా అస్సికాయ మధ్యే అని ఆ మంత్రానికి అంతరార్థంగా మనం భావన చేయాలి. అందుకని అగ్ని వంటి పవిత్రత ఉన్న చోట దైవం కొలువు తీరి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవడైనా పవిత్రమూర్తి నిజాయితీ కలిగిన వాడు మంచి మనిషి ఉంటే వాడు నిప్పు లాంటి మనిషి అంటాం. ఏ గాలి లాంటి మనిషి అనకూడదా, నీళ్ళ లాంటి మనిషి అనకూడదా, నిప్పు లాంటి మనిషి ఎందుకనాలి? అగ్ని పవిత్రతకు సంకేతం. రామాయణ కథానాయిక సీతాదేవి అగ్నిలో ప్రవేశించి తానేమిటో నిరూపించుకుంది. మహాభారత కథానాయిక ద్రౌపదీదేవి అలాంటి అవసరం లేకుండా పుట్టడం అసలు అగ్నిలోంచి పుట్టింది ఆవిడ. ఈ అగ్ని మన కథల్లో పవిత్రతకు సంకేతంగా కనపడుతుంది. తర్వాత చరిత్ర మడతల్లో కూడా ఎవరైనా మేము నేరస్థలం కాదు అని నిరూపించుకోవాలంటే నిప్పును చేత్తో పట్టుకోవడం, నిప్పుల మీద నడిచి చూపించడము చేసిన కథలు మనకి చరిత్రలో వినపడుతున్నాయి, కనపడుతున్నాయి. కాబట్టి అగ్ని పవిత్రతకు సంకేతం. కాబట్టి తస్యా శిఖాయా మధ్యే, అగ్నిలో అంటే పవిత్రత స్వరూపమైన తల్లి యొక్క వైభవాన్ని నేను చెప్పదలుచుకున్నాను. అందుకని శిఖ అనే పేరు కలిగిన అగ్నిని సంకేతింపచేస్తూ ధ్వనింపచేస్తూ చెవికి వినపడుతున్న ఈ మాట ద్వారా మనస్సులో అగ్ని అనే ఒక రూపాన్ని, ఒక భావనను మనం పొందడానికి వీలుగా శిఖరిణి వృత్తాన్ని ఎన్నుకున్నారు ఆదిశంకరులు. అమ్మవారి యొక్క సౌందర్య వైభవాన్ని వర్ణించడానికి వీలైన ఈ సౌందర్య లహరి స్తోత్ర రచన కోసం ఈ అగ్ని ఎన్నుకోవడంలో విశేషం ఏమిటి అంటే అగ్నిజ్యోతనుడు అని ఒక బ్రాహ్మణుడు కనపడతాడు భాగవతంలో మనకి. రుక్మిణీదేవి ఏం చేసింది, అగ్నిజ్యోతనుడు అనే బ్రాహ్మణుడిని పిలిచి, ఆయన మా అన్నయ్య నాకు ఇష్టం లేని పెళ్లి చేసి శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు, నేనేమో కృష్ణుడిని ప్రేమించాను, కృష్ణుడికి ఈ వార్త చెప్పి ఫలానా కాత్యాయనిదేవి ఆలయానికి రమ్మని అక్కడి నుంచి మేము ఇద్దరం వెళ్ళిపోతాం పెళ్లి చేసుకుంటామని చెప్పింది. నిజంగా రుక్మిణీదేవి ఎంత తెలివి తక్కువగా ఆ కథలో అర్థమవుతుంది మనకి. ఎక్కడో ద్వారకా నగరంలో ఉన్న కృష్ణుడికి కబురు పంపాలి అంటే, ఇక్కడి నుంచి ఇంత దూరం ప్రయాణం చేయాలి అంటే, బాగా వేగంగా మంచి గుర్రం మీద జవనాశ్వం మీద పరుగులు తీసే యువకుణ్ణి పంపించారు, కానీ అడుగు తీసి అడుగు వేయలేని వృద్ధ బ్రాహ్మణుని పంపిస్తుంది ఏమిటి? ఆయన పేరు అగ్నిజ్యోతనుడు అని చెప్పారు.
సంస్కృత భాగవతంలో వ్యాసుల వారు సుదేవుడు అని పేరు పెట్టారు, తెలుగులో పోతన్న గారు అగ్ని ద్యోతనుడు అన్నారు. అగ్నిని ద్యోతనం చేసేవాడు, తెలియచేసేవాడు. అగ్ని అంటే పవిత్రత. రుక్మిణి జీవుడైతే, కృష్ణుడు దేవుడైతే, జీవుడైన వాడు తను తాను సమర్పణం చేసుకోవాలి దేవుడికి అనుకుంటే అగ్ని ద్వారా చేయాలి. అగ్నిర్వై ముఖ దేవాహ, దేవతలు అగ్నిముఖంగా స్వీకరిస్తారు. దేవతలకు ఏదైనా మనం ఇవ్వాలంటే అగ్ని ద్వారా ఇవ్వాలి. అందుకని అగ్నిజ్యోతనుడు అనే పేరు. సుదేవుడు అనే పేరు పెడితే, సుదేవుడు అనేది అగ్నిదేవుడు పేరు కాబట్టి అగ్నిజ్యోతనుడు అని పోతన్న గారు స్పష్టం చేయడానికి వీలుగా ఆ పేరు పెట్టి, మళ్ళీ ఇంకే కవి మార్చడానికి వీలు లేకుండా ప్రత్యేకించి ఒక పద్యంలో ప్రాసస్థానంలో లగ్నం వెళ్ళి వివాహం గదిసేలారాడు గోవిందుడు ఉద్విగ్నంబైడి మానసంబు వినెనో వృత్తాంతము బ్రాహ్మణ్ అగ్నిజ్యోతనుడు ఏటికింతడసెనో అని ప్రాసస్థానంలో వేసి మరీ చెప్పారు పోతన్న గారు అగ్నిద్యోతనుడు అనే పేరు. కాబట్టి శిఖరిణి అంటే శిఖలో ఉండేది అంటే అగ్నిలో ఉండేది. అమ్మవారిని గురించి తెలియజేసే మంత్రం ఒకటి ఉంది మనకి, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం. దీంతోపాటుగా తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం దుర్గా సూక్తం. తాం అగ్నివర్ణాం, అగ్నివర్ణంతో ప్రకాశిస్తుంది అందుకే అరుణాం అని జానశ్లోకం చెప్పారు. ఎర్రగా ఉంది అగ్నివర్ణ ప్రభాభాసమాన ఆమె. సర్వారుణ నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. ఈ తల్లి యొక్క తత్వంలో ఈ ఎర్రదనం, అగ్నికి సంబంధించిన వైభవం, పవిత్రత, విశేషాలు ఉన్నాయి. కాబట్టి శిఖరిణి వృత్తాన్ని ఎంచుకున్నారు. శిఖ అనే దాన్ని స్ఫురింపజేస్తూ ఆదిశంకరులు. ఇంకొక విశేషం, శిఖాయాం రాతి ఇది శిఖరిణి, శిఖాయాం రౌతి ఇది శిఖరిణి. శిఖలో ప్రకాశించేది శిఖరిణి, శిఖలో నాదం చేసేది శిఖరిణి. శిఖలో ప్రకాశించేది అగ్ని, శిఖలో నాదం చేసేది దివ్యమైన ఓంకార నాదం. సహస్రార కమలంలో ఓంకార నాదం విప్పారినప్పుడు తల్లి యొక్క దివ్యానుభూతిని సాధకుడు పొందగలుగుతాడు. ఈ భావాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా శిఖరిణి అనే వృత్తాన్నే శంకరాచార్య స్వామి ఎంచుకున్నారు సౌందర్య లహరి స్తోత్రం అందించడానికి వీలుగా. ఈ శిఖరిణి వృత్తం అటు అగ్నిని, ఇటు పర్వత శిఖరాలను, ఇటు సాధకుడిలో ఉండే సహస్రార కమలాన్ని, మరోవైపున దివ్యమైన ఓంకార నాదాన్ని, ఇన్నింటిని తెలియచేస్తూ శిఖలో ఉండేది కాబట్టి శిఖరిణి అనే పేరు. శిఖరిణి అంటే నెమలి కాబట్టి మయూరాండమన్న పేరుతో సృష్టి వైభవ వికాసానికి సంబంధించిన విశేషాలను చెప్పేదిగా ఉండే పేరు. ఇన్నింటిని ఎంచుకుంటే ఆ శిఖరిణి వృత్తంలో ఉండే రాజసం, శిఖరిణి వృత్తంలో ఉండే ఒక హుందాతనం, శిఖరిణి వృత్తపు నడకలో ఉండే ఒక పొందికతనం, ఒక అందం, అందంగా హుందాగా ఆహ్లాదకరంగా పొందికగా నడక సాగిస్తున్న నెమలి నడకలు నాట్యంగా ఎలా అనిపిస్తాయో, శిఖరిణి వృత్తంలోని ప్రతి శ్లోకం ప్రతి పద్యం అమ్మవారి యొక్క రాజరికాన్ని, అమ్మవారి వైభవాన్ని, అమ్మవారి కీర్తి సంపదని, అమ్మవారి గొప్పతనాన్ని తెలియచేస్తూ సాగే శ్లోకాలుగా ఉంటాయి. ఇతివృత్తం ఎలాంటిది ఎన్నుకున్నారో దానికి సరిపోయే అన్ని భావాలు ఆధ్యాత్మిక తత్వ వైభవానికి, యోగానికి, ధ్యానానికి, అమ్మవారిని ఎన్ని రకాలుగా అర్చన చేయడానికి వీలుందో అన్ని రకాల అర్చనలు సాగించడానికి వీలైన తీరుతెన్నులకు మూలమైన సంకేతాన్ని శిఖరిణి అనే శబ్దంలో ఆచార్యుల వారు దర్శించారు. కాబట్టి శంకరాచార్య స్వామి శిఖరిణి వృత్తాన్ని ఎన్నుకున్నారని మనం గుర్తించాలి. ఇలా శిఖరిణి వృత్తంలో ఆదిశంకరులు అమ్మవారి యొక్క దివ్యమైన వైభవాన్ని మనోహరంగా అద్భుతంగా గానం చేశారు. శ్రీ విద్యా సంప్రదాయంలో చక్కని మాట కనపడుతుంది మనకి, త్రిపుర తాపనీయ ఉపనిషత్తు అని మాటలు ఒకటి అనుకున్నాం మనం. ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు, కానీ అమ్మవారిని ఆరాధిస్తే రెండు లభిస్తాయని. ఎందుకు లభిస్తాయి అంటే అసలు అమ్మవారిని ఆరాధించాలనే ఆలోచన కలిగి ఎప్పుడైతే ఆరాధించాడో ఆ జన్మ ఆ సాధకుడికి చివరి జన్మ. ఒక్కసారి అమ్మవారిని ఆరాధించిన తర్వాత మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు. అది ఆ తల్లి యొక్క దివ్య వైభవము అని, ఆమె ఇంత గొప్ప విశేషాన్ని కలిగి ఉన్నది అని చెప్పడానికి మనకి లలితా సహస్రనామ ఫలశ్రుతిలో వినపడే మాట ఒకటి ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. చరమే జన్మని శ్రీ విద్యోపాసకో భవేత్. అమ్మవారిని శాక్తేయ మార్గంలో ఆరాధించే విధానానికి శ్రీ విద్యా సంప్రదాయం అని పేరు. ఆ శ్రీ విద్యా సంప్రదాయం పేరుతో అమ్మవారిని ఆరాధించే వ్యక్తికి, ఆ సాధకుడికి చరమే జన్మని చిట్ట చివరి జన్మలో శ్రీ విద్యోపాసకుడు అవుతాడు. అంటే అమ్మవారిని ఆరాధించాడా ఆ జన్మ చివరి జన్మ, ఇక తర్వాత జన్మ లేదనమాట. అందుకనే మురుగు బాపయారాధ్యుల వారు ఇక తల్లులు లేరు కదా, తల్లులు లేరు కదా ధరిత్రిపై, అలాంటి మానవుడు మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు.
జన్మను మాత్రమే ప్రసాదించేది, భౌతికమైన జన్మను మాత్రమే ఇచ్చేది మామూలు తల్లి అయితే, భౌతికమైన జన్మతో పాటు కావలసిన పోషణను ఇస్తూ అవసరమైన వేళ ఆ సాధకుడికి కావలసిన అర్హతను ప్రసాదించి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా ఇవ్వగలిగింది కాబట్టి ఆమె మహాశక్తి స్వరూపిణి. అలాంటి శక్తి యొక్క సహకారంతో మాత్రమే సృష్టి కథ సాగడానికి అవకాశం ఉంటుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్ష కావ్యంలో శక్తి స్వరూపిణిగా ఉండే సీతాదేవి వైభవాన్ని వర్ణిస్తూ, శక్తి లేని నాడు సాగదు లోకము, శక్తి వలన జగము సాగుచుండు, సర్వశక్తులిచ్చు స్వామి శ్రీరాముండు. అన్ని శక్తులు కలిగిన రాముడైనా శక్తి స్వరూపిణి అయిన జానకి యొక్క కరగ్రహణం చేసినందువల్ల మాత్రమే గొప్పవాడయ్యాడు. త్యాగరాజస్వామి అన్నాడు, మా జానకి చెట్టబట్టి మహారాజు అయితివి అని. ఆ శక్తి వైభవాన్ని సౌందర్య లహరిలో ఆదిశంకరులు ఏ విధంగా వర్ణించారో, మొట్టమొదటి శ్లోకంలోనే ఆ అద్భుతాన్ని ఎలా అందించారో మనం వచ్చేవారం ఆ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామని మనవి చేసుకుంటూ, ఎస్ శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం.